హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే ఒక చిన్న 2 అప్డేట్స్ అయితే మీకు నేను ఇవ్వబోతున్నాను. జస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి అండ్ అలానే మన ట్విట్టర్లో అయితే హల్చల్ అవుతున్నాయి. సో అవి ఏంటి అని చెప్పేసి చెప్తాను. సో యాక్చువల్గా బిట్కాయిన్ ప్రైస్ అనేది నిన్న ఎవరు ఎలన్ మస్క్ హార్ట్ షేప్ పెట్టి బ్రేక్ చేశాడు. సో దాంతో వచ్చేసరికి మనకు కొంచెం డ్రాప్ అయింది అని అనుకున్నాము. అండ్ అలానే తర్వాత ఇప్పుడు మార్నింగ్ అయితే కొంచెం అనేది మళ్ళీ రికవర్ అయింది. ఆల్మోస్ట్ $37,800 దగ్గరికి వచ్చేసింది. మళ్ళీ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే గ్రాఫ్ ఒక్కసారిగా మళ్ళీ డౌన్ఫాల్ అనేది గ్రాఫ్ అనేది చూడడం జరుగుతుంది. అసలు ఇది ఎందుకు జరిగింది మళ్ళీ అంటే చాలామంది ఒపీనియన్స్ ఏంటిదో నేను మీకు చెప్తాను, ఎందుకంటే చాలామంది తెలుసుకోవాలని అయితే ఉంటారు. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు డబ్ల్యూఈ బ్లాక్ చైన్ అయితే. సో ఇక్కడైతే చైనా వాళ్ళు ఆల్రెడీ మనకు బ్యాన్ చేశారు అది ఇది అని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. సో ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్స్ ఎవరికీ తెలియదు, కాకపోతే న్యూస్ అయితే ట్రెండింగ్లో వస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆన్ వెబెమో ఇట్ లార్జ్ నెంబర్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ కేఓఎల్ అకౌంట్స్ హ్యాస్ బీన్ బ్లాక్డ్. దిస్ ఈస్ ద హార్వెస్ట్ సస్పెన్షన్ ఆఫ్ క్రిప్టో ఇన్ హిస్టరీ అండ్ ఇట్ మే బి రెస్పాన్స్ టు యూజువల్ క్రాక్ డౌన్ పాలసీ అని చెప్పేసి. అండ్ కింద ఇంకొకటి చూస్తే ఇట్ ఇంక్లూడ్స్ చైనా మోస్ట్ ఫేమస్ డెఫీ లీడర్స్ అండ్ మెనీ ఫేమస్ లీడర్స్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ ఏంటంటే చాలామంది అకౌంట్స్ అనేది బ్లాక్ చేస్తున్నట్టుగా ఒక న్యూస్ అయితే వచ్చింది. అంటే చైనాలో ఉండే వాళ్ళవి, అంటే ఇప్పుడు పెద్ద పెద్ద యూట్యూబర్స్ కానీ లేదంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటుంటారు కదా వాళ్ళ, అంటే న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్న వాళ్ళ అకౌంట్స్ అయితే బ్లాక్ చేస్తున్నట్టుగా ఇక్కడైతే న్యూస్ అయితే వచ్చింది. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది చైనా వాళ్ళకే తెలియాలి. ఇక్కడైతే ట్విట్టర్ ద్వారా మనకైతే ఇక్కడ తెలుస్తుంది. ఈయన ఎవరు అంటే ఒక జర్నలిస్ట్ అన్నట్టు, చైనీస్ జర్నలిస్ట్ అని చెప్పేసి ఇక్కడైతే ఉంది. సో ఆయన ప్రకారం అయితే మనం ఈ న్యూస్ అయితే చూస్తున్నాము. ప్రజెంట్ ఈ న్యూస్ అయితే చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది. మరి మీకు తెలుసో లేదో నేనైతే చాలా చోట్ల చూశాను. అండ్ పైన అయితే మీరు చూడొచ్చు, సో ఈ రీజన్కే ఇదైతే ఇలా డౌన్ వచ్చేసింది గ్రాఫ్ అని చెప్పేసి చాలా, అంటే మళ్ళీ డౌన్ఫాల్ అయింది అని చెప్పేసి అనుకుంటారు. యాక్చువల్గా అందరు ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి, $38,000 టచ్ అవుతుంది, నెక్స్ట్ $42,000 అనేది క్రాస్ అవ్వాలి అన్నట్టుగా అందరు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ మించి వెంటనే ఎలన్ మస్క్ అనేది ట్వీట్ చేసేసాడు. అండ్ దాంతో అసలు ఎలన్ మస్క్ ట్వీట్ చేస్తేనే డౌన్ అవుతాయా అని కూడా చాలామంది డౌట్ వస్తుంది. ఏం లేదు, ఇక్కడ అనేది ఎలన్ మస్క్ని ఎంత ఫండ్ని ఫాలో అవుతున్నారు, ఆల్మోస్ట్ 58 మిలియన్స్ ఫాలో అవుతున్నారు. సో 58 మిలియన్స్ ఫాలో అవుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఆయన ట్వీట్ పెట్టగానే చాలామంది ఓ ఈయన ట్వీట్ పెడితే తగ్గుతుంది అనే దాంతో కూడా కొంతమంది అమ్ముకోవచ్చు కాయిన్స్ అనేది. అలా అమ్ముకోవడం ద్వారా కూడా మనకి డౌన్ఫాల్ అనేది జరగవచ్చు ఏమో నేను అనుకుంటున్నాను. అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు కదా అని చెప్పేసి. అండ్ అలానే ఒకవేళ గుడ్గా న్యూస్ పెడితే ఓ ఈయన గుడ్గా న్యూస్ పెట్టాడు అని చెప్పేసి చాలామంది బై చేయొచ్చు. బై చేస్తే ఆటోమేటిక్గా క్రిప్టో కరెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలాంటి రీజన్స్ కూడా ఉండొచ్చు మేబీ, ఎందుకంటే ఆయన అంతమంది ఫాలో అవుతున్నారు, మేబీ అదొక రీజన్ కూడా అయ్యుండొచ్చు. అండ్ ఇంకొక న్యూస్ అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇంకా చెప్పాను కదా 56 మిలియన్స్ అనేది ఈయనైతే ఫాలో అవుతున్నారు, అందుకే ఈయన ట్వీట్స్ అనేది ఇట్లా చాలా ఇదైపోతుంది. ఇక్కడ నేను యాక్చువల్గా నిన్న మీకు ఒక అప్డేట్ ఇచ్చినప్పుడు చెప్పాను అన్నట్టు, ఇక్కడ బిట్కాయిన్ గురించి ఇలా ట్వీట్ చేశారన్నట్టు అని. అప్పుడు నేను అనుకున్నాను ఇక్కడ కెనడా, యుఎస్ఏ, మెక్సికో అంటే ఏంటి వీటి మీనింగ్స్ అని చెప్పేసి కొంచెం సేపు ఆలోచించాను. నాకైతే ఐడియా రాలేదు. బట్ ఇప్పుడు తర్వాత చాలామంది దగ్గర నేను చూస్తున్నాను, కొన్ని వీడియోస్లో కూడా చూశాను, అప్పుడు ఐడియా అనేది నాకు వచ్చింది. ఓహో ఇది కూడా నిజమేనేమో అని చెప్పేసి. ఏంటంటే ఇక్కడ సియుఎం, సియుఎం అంటే యాక్చువల్ కెనడాలో ఫస్ట్ లెటర్, యుఎస్ఏలో ఫస్ట్ లెటర్ అండ్ మెక్సికోలో ఫస్ట్ లెటర్ అన్నట్టు. అప్పుడు అంటే సియుఎం అంట, సియుఎం అంటే కమ్. సో పైన మళ్ళీ రాకెట్ పెట్టేసి మూన్ లాగా ఒకటి పెట్టారు చూడండి. సో ఇక్కడ ఏంటంటే సియుఎం రాకెట్ అన్నట్టు, సియుఎం రాకెట్ టు ద మూన్ అంట. ఓకేనా, సో ఇది ఇది మరి నిజమా అబద్ధం అయితే నాకైతే తెలియదు, కానీ సియుఎం టు ద మూన్ అంటే సియుఎం రాకెట్ టు ద మూన్ అన్నట్టు యాక్చువల్గా. సరే సియుఎం రాకెట్ టు ద మూన్ ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి సియుఎం రాకెట్ మూన్ అనే టోకెన్ అయితే నేనైతే ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే అయితే మీకు ఇక్కడ నేనైతే 4 అవర్స్ క్యాండిల్ ఓపెన్ చేశాను అన్నట్టు ఉండండి, కొంచెం తక్కువ చేసి చూసాము. ఇది రావట్లేదు. ఓకే, ఒక 30 మినిట్స్ క్యాండిల్ అయితే పెట్టి చూద్దాము.
సో ఇక్కడ మీరు చూసినట్టయితే 30 మినిట్స్ క్యాండిల్, యాక్చువల్గా ఇక్కడ 9:00 అన్నట్టు చూపిస్తున్నాడు. చూద్దాం. సో చాలామంది మేబీ కెనడా యుఎస్ఏ ఏం అలా మేబీ ఊహించుకొని కూడా అయ్యి ఉండొచ్చు, బట్ ఇదైతే మూన్ అని చెప్పేసి ఇక్కడైతే ట్వీట్ చేశాడు. చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు, కాయిన్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ డౌన్ అవుతూ వస్తుంది అన్నట్టు. సో మరి అదే నిజమా కాదా అని అయితే మనకైతే తెలీదు, బట్ ఈ న్యూస్ అయితే చాలా ట్రెండ్గా నడుస్తుంది. మరి మీకు తెలుసో లేదో, తెలిస్తే చూడండి, తెలియపోతేదే నేను అందుకే చెప్దామని అనుకున్నాను. అండ్ ఇంకొక న్యూస్ అనేది మీకు చూపిస్తాను చూడండి. సో ఇది చూసారు కదా, సో ఇది చూసినప్పుడు ఏమవుతుందంటే, ఇది యాక్చువల్గా ఎలన్ మస్క్ అనేది తన ప్రొఫైల్ పిక్ అనేది మార్చేశారు ట్విట్టర్లో. ఇంతకుముందు ఆయన ఫేస్ ఉండేది కదా, సో అది మార్చేసి ఇది పెట్టాడు. సో ఇది పెడితే ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది బిట్కాయిన్ సింబల్స్ అనేది 2, 1, 2 అయితే కనిపిస్తుంది. అండ్ పైన ఐస్ చూస్తే రెడ్ కలర్లో మార్క్ అయితే వస్తుంది. సో దీని ప్రెడిక్షన్స్ కొంతమంది ఏంటంటే బిట్కాయిన్ డౌన్ అవుతుందేమో, సో అట్లా పెడుతున్నాడేమో అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో ఒకసారి అయితే చూడండి. నాకైతే ఇవన్నీ చాలా స్పెషల్గా అనిపిస్తున్నాయి, ఎందుకంటే ఒక్కొక్కటి చూస్తే ఎలన్ మస్క్ గానైతే చాలామంది ఫాలో అవుతున్నారు. సో ఆయనైతే మంచి మంచి ట్వీట్స్ చేసి గో టు ది మూన్ అంటే చాలా బాగుంటుంది అన్ని కాయిన్స్ అయితే, ఎందుకంటే అందరం అయితే మంచిగా లాభాలు తీసేసుకోవచ్చు. కాకపోతే ఈయన ఎప్పుడు ట్వీట్ చేస్తాడో, ఎంత మంచి ట్వీట్ చేస్తాడో అనేది చూడాలి. బట్ నెగిటివ్గా ట్వీట్ చేయకుండా పాజిటివ్గా ట్వీట్ చేస్తూ ఉంటే బాగుండు, ఎందుకంటే ఏదో ఒక కాయిన్ని ట్వీట్ చేస్తే ఎవరొకరు దాని మీద అయితే మనీ పెట్టుంటారు, సో వాళ్ళకైతే ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. మరి చూడాలి నెక్స్ట్ మళ్ళీ ఏం ట్వీట్ చేస్తారు అని చెప్పేసి. సో ఇదండి, సో ఈ బొమ్మ గురించి అండ్ దీని గురించి అయితే ఇది, అండ్ చైనా దాని గురించి అయితే అలా. సో అందుకని మేబీ మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ అయినట్టు చాలామంది అయితే అనుకుంటున్నారు. కానీ మార్కెట్ డౌన్ అయిందని అంటున్నారు, మళ్ళీ యాక్చువల్గా వేరే న్యూస్లో ఇంకొకటి కూడా ఉంది చూపిస్తాను. స్క్రీన్షాట్ ఎక్కడో పెట్టాను, అది మిస్ అయినట్టుంది. సో అక్కడ ఏం చేశారంటే, మళ్ళీ బిట్కాయిన్ మైనింగ్ చేయడానికి కొంచెం ఆలోచనలు చేస్తున్నారు చైనాలో అని చెప్పేసి ఒక న్యూస్ అయితే క్రియేట్ అయింది. సో ఇవి ఈరోజు న్యూస్ అయితే అప్డేట్స్. సో వీటిలో ఎన్ని నిజాలు ఎన్ని అబద్ధాలు అయితే చూద్దాము. కాకపోతే పాజిటివ్గా వెళ్తుంటే మాత్రం హ్యాపీ, కాకపోతే ఇది ఏదో నెగిటివ్ డైరెక్షన్ వెళ్తుంది, మళ్ళీ పాజిటివ్ వెళ్తుంది, మళ్ళీ ఎవరో ఎక్కడో ట్వీట్ చేయడము, మళ్ళీ డంప్ అవ్వడము, ఒక స్టేబుల్ అనేది లేకుండా పోయింది ఇప్పుడు మార్కెట్స్లో. సో కొంచెం అయితే జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకోండి, ఎందుకంటే స్టేబుల్ అనేది అస్సలు లేదు మార్కెట్లో. ఎందుకంటే ఎవరైనా ట్వీట్ చేస్తే వెళ్ళిపో డౌన్ అవ్వడం, ఎందుకంటే ఎవరైనా ట్వీట్ చేసినా లేదంటే చైనా న్యూస్ మేబీ ఆ న్యూస్ ఫేక్ అయి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ న్యూస్ రాగానే చాలామంది ఓ మళ్ళీ డౌన్ అయిపోతుంది అని భయంతో, ఓకేనా, భయంతో అమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకసారి మీరు కూడా కావాలంటే అవగాహన తెలుసుకోండి, భయంతో అమ్ముకునే వాళ్ళు చాలా ఉంటారు. సో ఆ న్యూస్ రాగానే ఏమవుతుంది అంటే చాలామంది అమ్ముకోవచ్చు. సో అలా అమ్ముకోవడం ద్వారా కూడా ఏమైపోతుందంటే మార్కెట్ అనేది క్రాష్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ మనకి ఎవరూ కొనకపోతుంటే మార్కెట్ డౌనే అవుతుంది కదా, అమ్ముకుంటూ పోతుంటే. సో మేబీ అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. సో అలాంటి న్యూసెస్ వల్ల కూడా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నట్టు. ఏది రియలో ఏది ఫేకో అయితే మనకే తెలీదు, బట్ క్రిప్టో కరెన్సీలో కొంచెం స్టేబుల్ అయ్యే వరకు కొంచెం జాగ్రత్తగా అనేది మీరైతే ట్రేడింగ్ చేసుకోమని అయితే నేను చెప్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.